I am Dr. MSV Srinivas, Principal Mahatma Gandhi Law College. స్టూడెంట్ మన కాలేజీలో జాయిన్ అవ్వాలంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ కావచ్చు, బేసిక్ క్వాలిఫికేషన్ ఫైవ్ ఇయర్స్ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏ బీబీఏ ఆర్ బీకామ్ ఎల్ఎల్బీస్ మినిమం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దట్ మే బి ఇంటర్మీడియట్, దట్ మే ప్లస్ టూ ఆర్ సిబిఎస్ఈ, వాట్ ఎవర్ దట్ మే, విచ్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ప్లస్. వేరే మీకు కనుక త్రీ ఇయర్స్లో డిగ్రీ చేయాలి, ఎల్ఎల్బీ చేయాలనుకుంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. బీఏ, బీఎస్సీ, బీకామ్ ఆర్ బీఆర్క్, బీటెక్, ఏదైనా పర్వాలేదు. గవర్నమెంట్కి రికగ్నైజ్ చేసిన త్రీ ఇయర్స్ డిగ్రీ పాస్ అయితే త్రీ ఇయర్స్ కోర్సు ఎలిజిబిలిటీ ఉంటుంది. త్రీ ఇయర్స్ వాళ్ళు త్రీ ఇయర్స్ చదువుతారు, ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ చదువుతారు. అదే ఎల్ఎల్ఎం అనుకున్నాం ఇందాక, మాస్టర్ ఆఫ్ లాస్, అది చేయాలంటే ఎల్ఎల్బి పాస్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. ఈ మూడు రకాల ప్రవేశాల ద్వారా అడ్మిషన్స్ వస్తాయి మనకి. కోర్సు మూడు సంవత్సరాలు అయితే ఎల్ఎల్బి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఐదు ఏళ్ళు, ఎల్ఎల్ఎం పీజీ కోర్స్ అయితే రెండు సంవత్సరాలు. అన్ని కోర్సులు కంటే ఎల్కేజీ ఫీజు కంటే లా కాలేజీ ఫీజు తక్కువ. మీరు ఎల్కేజీకి ఎంత ఎక్స్ అమౌంట్ కట్టుంటారు, తర్వాత ఎప్పుడు నా మా ఆఫీస్లో అడగండి లా కాలేజీ ఫీజు ఎంత అని చెప్తారు. అఫీషియల్ ఫీజే చెప్పి, ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఆయన చెప్పినా, ఎవరు చెప్పినా, మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే మీ స్కూల్ బస్సు ఫీజు కూడా అంత ఉండదు సంవత్సరానికి. మీరు ట్యూషన్ కార్పొరేట్ స్కూల్లో కట్టే ఫీజు కూడా అంత ఉండదు. కన్వీనియన్స్ ఫ్యూచర్లో లాయర్స్ కావాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? బీ రెగ్యులర్ టు ది కాలేజ్. ఎందుకంటే మేము ప్రిపేర్ అయిన సబ్జెక్టు 40 నిమిషాలు చెప్పడం ప్రిపేర్ అవుతాము. మన వాళ్ళు 5 మంది ఉన్నా నేను చెప్పాలి, 60 మంది వచ్చినా చెప్పాలి. 60 మంది వస్తే నేను సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలని బాధ్యత నాకు ఉంటుంది. చెప్పలేకపోయినా కూడా 60 నిమిషాలు చెప్పాలని సబ్జెక్ట్ ఏదో ఒకటి వస్తుంది. అందుగురించి పిల్లలు రెగ్యులర్గా ఇది లానంగానే ఎర్నింగ్ అండ్ లెర్నింగ్ జాబ్. వీ కెనాట్ ఇన్సిస్ట్ 100% అటెండెన్స్, సమ్ ఫ్లెక్సిబిలిటీస్ ఆర్ దేర్, బట్ వెన్ యూ హ్యావ్ పెయిడ్ ది ఫీజ్ యూ గట్ రెస్పాన్సిబిలిటీ టు కమ్ అండ్ సీక్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది ఫ్యాకల్టీ మెంబర్స్. ఇన్స్ట్రక్షన్స్ అంటే కోచింగ్ తీసుకోవటం అన్నది. సార్ ఈ లా స్టూడెంట్స్ ఎక్కడ ఫీల్ అవుతున్నారు సార్? ఇది ఫెయిల్ అవ్వటం అంటే ఒక రకంగా ఇది రెగ్యులర్ ఎడ్యుకేషనే మనకి, కానీ ఇందులో అంతా ఎర్నర్సు లెర్నర్సు ఉంటారు ఫస్ట్ థింగ్. రెండోది డిగ్రీ పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యి ఈరోజే జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమంది సర్వీస్లో రిటైర్ అయిపోయిన తర్వాత ఎల్ఎల్పి చేసేవాళ్ళు ఉన్నారు మన దగ్గర. లేకపోతే ఏమి సార్, ప్రైవేట్ సర్వీస్ అయిపోయిన తర్వాత వాళ్ళకేదో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి ప్రాబ్లమ్స్ అడ్వకేట్ దగ్గర మన దగ్గర లా చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ విధంగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని హిక్అప్స్ అనేవి ఉంటాయి, స్పీడ్ బ్రేకర్ లాగా, అవి తట్టుకుని కొంచెం పిల్లలు ముందుకెళ్ళాలి. అది ఫ్యాకల్టీని యూజ్ చేసుకోవటం, అఫీషియల్గా ఆఫీస్ వాళ్ళతో ర్యాపో పెట్టుకోవటం, ఏ ఎగ్జామ్స్ మిస్ అవ్వకుండా, అసైన్మెంట్లు మిస్ అవ్వకుండా అన్నీ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. ఈరోజు క్లాస్కి రాలేదు మనం, ఏం చెప్పారు సారు, అసైన్మెంట్ ఇచ్చారా చూపిద్దా, ఆ విధంగా పిల్లలకి బాధ్యత ఉంటుంది, ఇటు కాలేజీ పక్షాన బాధ్యత ఉంటుంది మాకు. చేస్తాం కంపల్సరీ సార్. మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీ వారి మధ్య 21 డేస్ ఇంటర్న్షిప్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ఖచ్చితంగా 21 రోజులు స్టూడెంట్ క్లాస్ బయట వర్క్ చేయాలి. దే వాళ్ళు ఒక 5-6 రకాల అథారిటీస్ ఇచ్చారు. ఏదో ఒక అథారిటీ దగ్గర 21 డేస్ చేస్తేనే డిగ్రీ కంప్లీట్ అవుతుంది, ఆ సంవత్సరం కంప్లీట్ అవుతుంది. అది పిల్లలకి యూస్ఫుల్గా ఉంటుంది. అది బయటకు వెళ్ళాలి వాళ్ళు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఈజీ టిప్స్ అని ఒక చిన్న ఇదైతే పెట్టుకుంటారు, సో మీరు ఇచ్చే ఈజీ బెస్ట్ మెథడ్స్ ఏంటి సార్? ఈ లాలో చేసే స్టూడెంట్స్కి ఇచ్చే ది బెస్ట్ సజెషన్స్? ఈజీ టిప్స్ అంటే సార్, లా ఇస్ నథింగ్ బట్ ది లాజిక్. మన ఎస్సీలు మొత్తం చదవాలి, కంఠస్థం చేయాలి అన్న రోజులు కాదు, అంత అనవసరం కూడా. లాలో డాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు ఆక్సిజన్ ఫార్ములా O2 అనేది అంటారు, రెండే నాకు తెలుసు. కానీ ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన 100,000 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుని ఒక ప్రాబ్లం అనగానే మనకు మెడిసిన్ క్రోసిన్లా కనబడుతుంది, కానీ క్రోసిన్ 5-6 రకాల ఫార్ములాస్ ఉంటుంది. ఆయన మనం చెప్పిన ప్రాబ్లమ్స్ అని అర్థం చేసుకుని ఆ ఫార్ములాస్ గుర్తు చేసుకుంటే కానీ పేరు రాయలేరు. అదేవిధంగా లా ఇస్ నథింగ్ లాజిక్ కాబట్టి జాగ్రత్తగా చదువుకుని ఆ సెక్షన్లో ఏమి ఇన్వాల్వ్ అయింది అని చెప్పి ఇంగ్రీడియంట్స్ కనుక నేర్చుకుంటే చాలు. మొత్తం ఎస్సే చదవాలని బాధ అక్కర్లేదు, భయం అక్కర్లేదు. కరెక్ట్స్ అండ్ కంటెంట్ అంటాం మనం. ఒక 4 పాయింట్ నేర్చుకున్నారని 4 పేజీలు రాయొచ్చు విత్ ఎగ్జాంపుల్స్. లా, లాజిక్, ఎగ్జాంపుల్స్, ఈ మూడే ప్రిన్సిపల్స్. అక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకుంటే ప్రిన్సిపల్ తొందరగా అర్థమవుతుంది. మేము అట్లా చెప్తాం క్లాస్లో, ప్రిన్సిపల్ చెప్పేసినట్టు ఏం అర్థం కాదని చెప్పాడు మొహాలు తెల్లకుండా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాము. దాంట్లో పాలసీ ఏంటంటే స్టూడెంట్ చెప్తాడు ఇదే సెక్షన్ అని చెప్తాము. ఆ విధంగా ఎగ్జాంపుల్ ద్వారా ప్రిన్సిపల్ని ఇంజెక్ట్ చేస్తాం మేము. మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, ఎక్కువ 90%. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? అంటే మేము చదవలేము,
ఇది హై సబ్జెక్ట్ కాదండి. వాళ్ళు ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద కమాండ్ తెచ్చుకోవడానికి దే షుడ్ రీడ్ డిక్షనరీస్, ఏదర్ ఇంగ్లీష్ టు తెలుగులో కానివ్వండి, తెలుగు టు ఇంగ్లీష్లో కానీ చేయాలి. వాళ్ళకి అర్థమైన అర్థం కాకపోయినా దే షుడ్ రీడ్ ది ఇంగ్లీష్ పేపర్స్, లేకపోతే వాళ్ళ సబ్జెక్టు ఏదైనా చదువుకుంటూ ఫ్లో ఆపకూడదు. మనం డిక్షనరీ తీసుకోవటము అంత తెలుగు. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను కదండి, ఐ రీడ్ అప్ టు ఇంటర్మీడియట్ తెలుగు మీడియం, దట్ ఇన్ జెడ్పీ హై స్కూల్స్. మా ఫాదర్ జాబ్ వల్ల కార్పొరేట్ స్కూలే కాదు, గవర్నమెంట్ ఇది పంచాయతీ స్కూల్లే కానీ చదువుకున్నా. అంటే అందరూ చదువుకుంటూ వచ్చేస్తుంది, దాంట్లో రానిది ఏమీ లేదు. మనకి న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదవాలి. అయితే న్యూస్ పేపర్లో రెండు రకాలు, ఏదన్నా రేపు కాంపిటీ ఎగ్జామ్స్కి చదవాలన్నా నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. ఫస్ట్లోనే హిందూ పేపర్కి వెళ్లకుండా ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ అట్లా చిన్న చిన్నవి చదువుకుని తర్వాత పెద్ద పేపర్లోకి వెళ్ళచ్చు. దే షుడ్ కంటిన్యూ రీడ్. ఒక స్టూడెంట్ వాళ్ళు అనుకున్నవి సాధించాలంటే అందరూ చేయాలండి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, రేపు మమ్మకి వాట్సాప్ పంపిస్తారు, ఇంతమంది చేస్తే కానీ అది రాలేదు కదా. అదేవిధంగా ఎవరి పాత్ర వాళ్ళు వహించాల్సింది. ఇంతమంది ఉన్నా కూడా చివరికి అటెండర్ కూడా మాకు ముఖ్య పాత్ర వహిస్తారు. కానీ ఒక్కొక్క కెపాసిటీలో ఒక్కొక్క పోస్ట్లో వాళ్ళ డ్యూటీస్ పర్ఫెక్ట్ చేయాలి. ఇప్పుడు నేనున్నాను, నేను కాల్ సరిగ్గా రాకుండా వారానికి ఒకసారి వచ్చాను, ఫ్యాకల్టీ ఏం చెప్తారో నాకు తెలియదు. అదే మేనేజ్మెంట్ వారు ఉన్నారు, వారు కూడా రెగ్యులర్గా చేస్తారు. పిల్లలు ఉన్నారు, పిల్లలు కానీ రెగ్యులర్గా అడిగితే మేము చెప్తాం. సో ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ఇట్స్ క్రూషియల్ రోల్. ఒకళ్ళది ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అని కాదు, వాళ్ళ పొజిషన్ బట్టి ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఈ మిగతా సెక్టర్లో హెల్త్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, వాళ్ళతో కంపేర్ చేస్తే లా చేయాలని కాన్సెప్ట్ స్టూడెంట్స్కి చాలా తక్కువ వస్తుంది. అంటే ఇక్కడ సరే లాకింగ్ ఎక్కడ అవుతుంది అంటే చదవాలని చెప్పి కానీ లేదండి, చదవటానికి అవకాశాలు లేక రావటం లేదు. కానీ అందరికీ చదవాలని ఉంది, లా చేయాలని ఉంది. ఇప్పుడు సమాజంలో మారుతున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. మీడియా ముందు చెప్పచ్చు చెప్పకూడదు వేరే విషయం అనుకోండి, కానీ ప్రతి వ్యక్తికి లా చదవాలని ఆలోచన మటుకు ఉంది. అందరికీ ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చాము, లా చేయటానికి కాకుండా ఇంటర్మీడియట్లో కూడా లా మీద ఒక సబ్జెక్టు పెట్టాలి అని చెప్పి. కాదు కామన్గా ఇప్పుడు కొన్ని కొన్ని వెస్టర్న్ కంట్రీస్లోకి వెళ్తే లా అనేది పార్ట్, ఇంటర్మీడియట్ హెచ్ఈసీ అంటున్నాము, సిఈసీ అంటున్నాము, ఎక్కడ లా లేదు మనకి. ఆ విధంగా లా ఫండమెంటల్స్ అన్న చెప్తే పిల్లలకి 10th క్లాస్ నుంచి ఇంటర్ నుంచో తీసుకునే వాళ్ళు తీసుకుంటారు సబ్జెక్టు. ఇక్కడికి వచ్చి మొదటిసారి లా చదవకుండా బేసిక్స్ చెప్పడానికి ఫ్యూచర్లో లా డిగ్రీలో చేయకపోయినా కూడా బేసిక్స్ డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి కదండి. ఇప్పుడు డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్సి ఐటీ ఉన్నది, డిప్లొమా ఇన్ ఐటీ ఉన్నది, సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి. ఆ విధంగా లా లేకుండా లేదు. మిస్టేక్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. మన కంట్రీలో ఎక్కడైనా కూడా అంత నాకు తెలియదు అంటానికి వీల్లేదు. తెలుసుకున్న బాధ్యత మన మీద ఉంది. తెలుగు పోయినా కూడా నేరమే. నాకు తెలియదు అండి, రోడ్డు మీద యాక్సిడెంట్ చేశానంటే కుదరదు కదా. తెలియాలి, తెలియాలి. అది లా కోర్స్లో చేయటమా లేకపోతే డిప్లొమాస్, అది మేము కూడా పరిశీలిస్తున్నాం ఏదో విధంగా లా అని తీసుకెళ్ళాలి అని చెప్పి. రైట్ సార్, ఈ స్టూడెంట్స్కి ఈ లా వైపు టర్న్ చేసే విషయంలో ఫ్యూచర్లో అంటే ఎట్లాంటి ప్రయత్నాలు జరుగుతాయి? మీ అభిప్రాయం ప్రకారం మీరు ప్రతి ఒక్కరు మినిమం నేర్చుకోవాలి అది. సో వాళ్ళు అంటే ఎట్లా పెరుగుతా, డిమాండ్ తగ్గొచ్చా? పెరుగుతుందండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు. మేము అప్పుడప్పుడు పిల్లలు వస్తారు కొంతమంది, ఏం మా అడుగుతాం ఊరికి ఖాళీగా ఉంది, ఎందుకు బాబు లా చేస్తున్నావు ఏంటి మేడం అంటే, ఒక లేడీ స్టూడెంట్ చెప్పాలి, సార్ మా ఇంట్లో డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, మై హస్బెండ్ ఫైల్ డైవర్స్ కేసు ఆర్ డొమెస్టిక్ వైలెన్స్ ఏదో చెప్తారు, దానివల్ల నేర్చుకోవాలనిపించింది అని చెప్పి. ఆయన ఏమంటారు, సార్ మాకు 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, మా అన్న వాళ్ళు మోసం చేశారు, మా తమ్ముడు మోసం చేశాడు, అందుకని చెప్పి లా చేయాలని నేర్చుకున్నాను. ఆ విధంగా అంటే అందరికీ ప్రాబ్లం ఉన్నవాడే వస్తాడని కాదు, ఆ విధంగా కొంచెం ఎక్కువ అవుతున్నాయి లా చదవాలన్న ఆలోచన. అందరి కాలం ఉంది, సైన్స్ వాళ్ళు, కామర్స్ వాళ్ళు, మేనేజ్మెంట్, చార్టర్డ్ అకౌంటెంట్స్, నాట్ దిస్ ఆర్ దట్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఫ్యూచర్ ఎస్, ఇప్పుడు జడ్జి వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ లైన్ కంటిన్యూ చేయాలని చెప్పి, అడ్వకేట్లు వాళ్ళ లైన్ కంటిన్యూ చేయాలని, బిజినెస్ వాళ్ళ ప్రాపర్టీ కోసం లా కావాలని ఆ విధంగా ఉంటారండి. అందరూ లా చేస్తున్నారు, ప్రాక్టీస్లోకి వెళ్ళే వాళ్ళు తక్కువ. 100 మంది చేస్తే మా కాలేజీలో ప్రాక్టీస్లో ఒక 50-60% వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఎర్నింగ్ ఉంటాయి, కానీ లా డిగ్రీ ఉపయోగపడుతుంది వాళ్ళకి వాళ్ళ ఫీల్డ్లో. ఇప్పుడు ఒక డాక్టర్ గారు చేసి ఒక 10 మంది డాక్టర్లు చేశారు, డాక్టర్స్ అనేది వాళ్ళ మెయిన్ ప్రొఫెషన్, కానీ లా ఉపయోగపడుతున్నారు. మెడికో లీగల్ కేసెస్, కన్స్యూమర్ కేసెస్ ఎన్నో రావచ్చు. సో ఎవ్రీబడి హూ రెడ్ లా ఈజ్ యూజింగ్ ది డిగ్రీ. అడ్వకేట్ బోర్డు పెట్టుకుని తక్కువ అన్నా కూడా దానివల్ల నష్టం ఏం జరగటం లేదు. ఆగటం కాదు, ఆ ఫీల్డ్లోకి రావటం లేదు.
చదువుకోవడం కాదు లా ఉన్నారు ఇప్పుడు మీరు ఒక కరస్పాండెంట్గా ఉంటుంది లా చేస్తారు రేపు మెయిన్ ప్రొఫెషన్ని కంటిన్యూ చేయొచ్చు కానీ మీ డిపార్ట్మెంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ యూజ్ చేసుకోవడానికి నా దగ్గరికి ఆయన దగ్గరికి రావక్కర్లేదు మీ మీ టాలెంట్ ఉపయోగపడుతుంది మీకు కానీ మీ కొలీగ్స్కి కానీ అప్పుడు మీకు లాకు ఉపయోగపడింది కదా ఆ విధంగా మీరు బోర్డు కట్టకపోయినా కూడా అనిల్ కుమార్ అడ్వకేట్ కట్టకపోయినా కూడా ఇట్స్ అప్రాప్రియేటే మీరు లాని యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది లా చదివినప్పుడు టాప్ టు ఎండ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు యూజ్ అవుతుంది అది ఇందాక చెప్పిందని కంటిన్యూ చేసిన అది సిన్సియర్గా లాస్ట్ చదివాము ప్రాక్టీస్లోకి వెళ్దాము ప్రాక్టీస్ సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళకి నో రిగ్రెట్ వాళ్ళ వాళ్ళ కుటుంబ రీత్యా కానివ్వండి ఆర్థిక కారణాల వల్ల కానివ్వండి కొంచెం నిలబడటానికి ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే మన దగ్గర డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చేయి పట్టుకోగానే 100 రూపాయలు ఇవ్వనంటారు సేమ్ డోలో 650 రాస్తే 100 రూపాయలు ఇచ్చి వెళ్ళి అంటారు ఇవ్వకపోతే ఇవ్వరు ప్రిస్క్రిప్షన్ ఇవ్వరు కానీ లాయర్ దగ్గర ఏమిటంటే మీరే నా దగ్గరికి వచ్చి నాతో గంట సేపు మాట్లాడించుకుని ఆ టైం అంతా వేస్ట్ చేసి లాయర్గా చేసి సార్ రేపు వస్తా సార్ అంటారు ఆ గంట నాకు వేస్టే అంటే అది కొంత నేను కష్టపడాలి మొత్తము నా లాయర్ చదువు మీద లాయర్ చదివాను దాని మీద సంపాదిద్దాం ఫ్యామిలీ రన్ చేద్దాం కొంత టైం పడుతుంది ఆ టైంలో మీరు ఆసిలేషన్ మైండ్లో లేకుండా కంటిన్యూ కనుక అయితే నో రిగ్రెట్స్ మధ్యలో ఆగిపోవటం కాదండి వాళ్ళ ప్రీవియస్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ వల్ల లాకి దూర ప్రాక్టీస్కి దూరంగా ఉంటున్నారు అంతే ఎస్ ఒక బిజినెస్ మెన్ ఉంటారు లా చేస్తారు ఆయన ప్రాక్టీస్ పెట్టినట్టు అడ్వకేట్ బోర్డు కట్టకపోయినా కూడా ఎవ్రీడే ఆయన లా యూజ్ చేసుకుంటున్నాడు కదా ఆయన ఆ విధంగా లా ఉపయోగపడుతుంది టోటల్గా ఐడియల్గా లా చదివేసి పక్కన పెడతానికన్నంత స్థితిలో మటుకు లా లేదండి స్టూడెంట్ మెసేజ్ అంటే మా కాలేజీ కన్నా చూసుకుంటే మా కాలేజీలో లోయర్ కోర్టులో ప్రాక్టీస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి అంటే రంగారెడ్డి కోర్టులో సుప్రీంకోర్టు దాకా మా అడ్వకేట్స్ ఉన్నారు సార్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళ మెరిట్టే వాళ్ళని సేవ్ చేస్తుంది తర్వాత ఈ మధ్యకాల నారాయణ బాబు అని చెప్పి ఒక ఆయన జిల్లా జడ్జిగా సెలెక్ట్ అయ్యాడు తెలంగాణ స్టేట్ ఏర్పడ్డ తర్వాత ఒక పర్టికులర్ కమ్యూనిటీ నుంచి హయ్యెస్ట్ మార్క్స్తో జిల్లా జడ్జిగా అపాయింట్ అయిన వ్యక్తి ఆయనే నారాయణ బాబు తర్వాత అదేవిధంగా కిరణ్ కుమార్ అని చెప్పి మళ్ళీ అనిత అని చెప్పి చాలామంది జూనియర్ సివిల్ జడ్జెస్గా సెలెక్ట్ అయ్యారు ఒక ఆమె సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయ్యారు తర్వాత క్విజ్లెక్స్ బజాజ్ కోకో కళ బాలదత్త సివిల్ సర్వెంట్ సివిల్ సర్వీస్ అమ్మాయి పేరు బాలదత్త ఐఏఎస్ మా స్టూడెంటే ఆమె షీఈస్ మై డైరెక్ట్ స్టూడెంట్ ఇన్ మై ఫస్ట్ ఇయర్ కెరీర్ అట్లాంటి సివిల్ సర్వీసు తర్వాత సెంట్రల్ కస్టమ్స్ అన్ని చోట్ల ఉన్నారండి ఇంక్లూడింగ్ అబ్రాడ్ లో ఎల్ఎం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళారు అంటే ఒకరో ఇద్దరు పేరుని బట్టి వెళ్ళచ్చు ప్రతి వాళ్ళు వెళ్తుందంటే కామన్ మ్యాన్గా జాయిన్ అయ్యి మా దగ్గర ఫస్ట్ ఇయర్లో తర్వాత పట్టి పినకల పాయింట్ వచ్చిన తర్వాత ఆ ప్లేస్లో ఉంటున్నారు అంటే వాళ్ళ మెరిటే కదండి ఫర్ ఎవ్రీ మంత్ ఐ యూస్ టు గివ్ 10 or 15 రికమెండేషన్ లెటర్స్ ప్రిన్సిపాల్ గారు ఇస్తాను ఫ్యాకల్టీగా మా వాళ్ళు ఇస్తున్నారు ప్రైడ్ అది ఇప్పుడు ఎవరిని అడిగితే మీ పిల్లలు ఎంతమంది అంటే ఇద్దరు ముగ్గురు నలుగురు అంటాం ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చి మేనేజ్మెంట్ దగ్గర వచ్చి సార్ మన పిల్లలు వెయిట్ చేస్తున్నారు 5 మంది మిమ్మల్ని కలుస్తారట అంటాం ఇంట్లో మన పిల్లలంటే ఇద్దరు ఇక్కడ మన పిల్లలంటే 10 మంది చెప్తున్నా అట్లా మాట అలా అట్లా వచ్చేస్తారు మన పిల్లలు వెయిట్ చేస్తున్నారు అంటాం దట్ ఈస్ అవర్ అటాచ్మెంట్ విత్ ది స్టూడెంట్ మా ఫ్యాకల్టీ ఉన్నారనుకోండి 30 మంది మన పిల్లలు ఉందని క్లాస్ చెప్పి రావాలి అక్కడ మన అని చెప్పి యాడ్ అయ్యేటప్పటికీ ఫ్యామిలీ డివైడ్ అయిపోతుంది కాలేజీకి అటాచ్ అవుతుంది ఆ విధంగా నో రిగ్రెట్ ఫర్ డూయింగ్ ఎల్ఎల్బి ఉపయోగించుకునే వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఒకరో ఇద్దరు ఉంటారండి తప్పదు అది ఒక్కరైనా ఉంటారు ఇప్పుడు మనం సాయంకాలం పూట రోడ్డు మీదకి వెళ్ళామనుకోండి 10 మంది ఉంటే 9 మంది బస్సు కోసం వెయిట్ చేస్తారు ఆ ఒక్కరు 9 మంది చూస్తాను నిలబడతాడు ఒకడు ఆ ఒక్కడిని మనం పట్టించుకోకూడదు 9 మంది మీద బస్సు తిప్పాలి మనం అంతే ఎస్ ఎస్ ఐ నో ఇట్ వాళ్ళ ఫాదర్ హిందూ చెప్పారు పెట్టారు అవునండి హ్యాపీ కదండి ఇప్పుడు సో లైఫ్లో అన్నీ పోగొట్టుకున్నాము అనుకున్న స్టేజ్ నుంచి అన్నీ మేమే గెలిచాము అనుకోవటం అనేది అన్నీ బాగున్న వాళ్ళు ఊడిపోతే ఒక లెక్క డిగ్రీ కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేసింది ఆమె ఒకటో క్లాస్ నుంచి వాళ్ళ ఫాదర్ హిందూ పేపర్ ఏజెంట్ వాళ్ళ ఫాదరు మాకు పరిచయం ఈ మధ్య చనిపోయారు ఆ అమ్మాయి 1వ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కూడా మొత్తం ఇంట్లోనే స్టడీ చేసింది ఏ క్లాస్ ఆ క్లాస్ 2వ క్లాస్ పాస్ అయితే చాలు 3 పాస్ చేయాలనుకుని డిగ్రీ దాకా చదివింది తర్వాత ఎవరో పెద్దవాళ్ళు సలహా చేస్తే లా చేశారు ఆమె చెప్పింది పబ్లిక్ మీటింగ్లో కాలేజీ అంటే కాలేజీ అని కాదు ఒక విద్యాలయం అంటే మొదటిసారి మేము చూసి మహాత్మా గాంధీ లా కాలేజీలో నేను ఒకటి నుంచి డిగ్రీ వరకు ఇంట్లో చదువుకున్నాను ఇట్లా ఉంటుంది ఎన్ని పోగొట్టుకున్నాను నా
ఆసక్తత వల్ల అని చెప్పి ఆమె ఓపెన్గా మీటింగ్లో చెప్పారు. లిఫ్ట్ ఆమె కోసం లిఫ్ట్ చేయించాం మేము, ఆమె కోసం. ఆమె క్లాసుకి కూడా త్రీ వీలర్లో వస్తుంది, మామూలుగా వీల్ చైర్లో వస్తుందండి. ఒక గంట దగ్గరుండి వీల్ చైర్లో ఎక్కించి క్లాస్లో కూడా వీల్ చైర్లోనే కూర్చుంటుంది. అట్లా ఎక్కువ ఆమెకి. వాళ్ళ ఫాదర్ కూడా మంచిగా హిందూ పేపర్ ఏజెంట్ అని కరస్పాండెంట్ మంచిగా చేసి ఆమె ఎట్లాగైనా చూడాలి అని చెప్పి ఈమె డిస్కరేజ్ అయినా కూడా ఆయన ఎంకరేజ్ చేశారు. ఆ విధంగా అన్ని రకాల ఇప్పటికి కూడా శ్రీనివాస్ చెప్పిన ఆ పేరు ఆయనే. ఆయన కాలేజీకి ట్రైవలర్ మీద వచ్చేవాడు. నౌ హీ సెలెక్టెడ్ ఎంబీఏ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఇట్లా ఉన్నారు కొన్ని కొన్ని శారీ కారణాలు పక్కన పెట్టి పట్టుదల పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అవి ఉపయోగించుకున్న వాళ్ళకి మటుకు లోటు లేదండి. ఏదర్ ఫ్రమ్ ఎనీ సోర్సెస్ ఇన్ అవర్ కాలేజ్. హ్యాపీగా ఉంటుంది కదండి. మనకెవరో పేరు కొన్నిసార్లు పేరు కూడా మర్చిపోతాము. ఎప్పుడు కాలేజ్ కూర్చుంటాం, సార్ నాకు అమెరికాలో సీట్ వచ్చింది ఎల్ఎల్ఎం అయిపోయింది అంటారు. లేకపోతే మర్చిపోయిన స్టూడెంట్ వచ్చేసి ఐ గాట్ ది జాబ్ దీన్ని సోన్సో సొలిసిటర్ ఫార్మ్ అంటారు. అప్పుడే క్యాండిడేట్ గుర్తొస్తారు. అట్లా అన్ని స్వీట్ మెమొరీసే. కొన్నిసార్లు మనతో బాగా ఘర్షణ పడ్డ వాళ్ళు ఉంటారు ఐడియాలజీ మీద. తర్వాత ఒకరోజు ఫైన్ మార్నింగ్ సార్ ఐ గాట్ దిస్ జాబ్ అంటే అప్పుడు హ్యాపీ అనిపిస్తుంది మనకి. ఆ టైంలో తప్ప తర్వాత ఏమీ ఉండదు కదండి మనకి. అంతా ఉంటారు, ఎవ్రీడే ఉంటుంది మాకు. మా అవుట్ ఆఫ్ మైండ్ అయిపోయిన కూడా సార్ ఒక లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇవ్వండి అంటారు. మంచిదే కదండి, ఎక్కడో వచ్చింది అనుకుంటే ఫోన్ చేస్తారు. హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. ఆల్మోస్ట్ 30-40% అబ్రాడ్ వెళ్తారు. డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటుందండి, డిమాండ్ అనేది తగ్గదు. దాన్ని ఆ డిమాండ్ ఏ విధంగా యూజ్ చేసుకుంటాం అనేది మన పర్సనల్ టాలెంట్ అంతే. చేసుకోవాలి తప్పదు. వేర్ ఇన్ ది డేస్ ఆఫ్ ది కాంపిటీషన్, పక్కవాడికి 5 మార్కులు వస్తే మనకు 6 మార్కులు రావాల్సింది. ఆ కాంపిటీషన్ తట్టుకోవాలంటే మనం చదవాల్సిందే, కొత్త కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాల్సింది. పర్సనల్ టాలెంట్ ఉండాలి, అకాడమిక్ టాలెంట్ రెండు ఉండాలి మనకి. పాస్ అవటం ఒకటి, లైఫ్లో పాస్ అవటం ఒకటి. ముగ్గురు ఫోటో తీస్తే ఫెసిలిటీస్ వెరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్. వేర్ హ్యావింగ్ అవర్ ఓన్ బిల్డింగ్, 8-story బిల్డింగ్, ఫుల్లీ ఎక్విప్డ్ విత్ లైబ్రరీ, మూట్ కోర్ట్ హాల్, ఆడిటోరియం, ఇన్బిల్ట్ ఈ క్లాస్ రూమ్. ఎవ్రీ క్లాస్ రూమ్ ఈజ్ ఫిట్టెడ్ విత్ ఫర్నిచర్, ఎవ్రీథింగ్ వాట్ ఈజ్ నెసెసిటీ. ఇది బియాండ్ నెసెసిటీ వేఆర్ హ్యావింగ్ దిస్ సిస్టమ్. మేనేజ్మెంట్ ఈ స్ట్రాంగ్ మేనేజ్మెంట్. యాజ్ ఎ ప్రిన్సిపాల్ ఐఎమ్ టేకింగ్ కేర్. మై ఫ్యాకల్టీ సపోర్టింగ్ మీ, మై స్టూడెంట్స్ ఆర్ ఆల్సో సపోర్టింగ్ ది కాలేజ్. నాట్ ఐఆర్ యూ, ఇట్ ఇస్ మహాత్మా గాంధీ లా కాలేజ్. ఐఆమ్ వర్కింగ్ ఫర్ మహాత్మా గాంధీ కాలేజ్, స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఫర్ ది మహాత్మా గాంధీ లా కాలేజ్. నేమ్ విల్ స్టాండ్ ఆల్వేస్. ఎవ్రీబడీస్ కంట్రిబ్యూటింగ్ ఈజ్ ఆర్ పర్సనల్ షేర్ వెరీ పర్ఫెక్ట్లీ. ఎస్పెషల్లీ వీఆర్ హ్యావింగ్ గుడ్ ర్యాపర్ విత్ ఓల్డ్ స్టూడెంట్స్. ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్ అవర్ ఎసెట్స్.